ఉపాధ్యాయుని ఉపాధ్యాయులారా, విద్యార్థిని విద్యార్థులారా, లిటిల్ సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఛానల్కి స్వాగతం. కాంతి వల్ల ప్రకృతి చాలా అందంగా కనపడుతుంది. వివిధ సందర్భాల్లో కాంతి ప్రవర్తించే తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈరోజు మనము సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనము అనే అంశం మీద ఓ ప్రయోగం చేద్దాం. కావలసిన పరికరాలు: పెన్సిల్, గ్లాస్ టంబ్లర్, పేపర్ కప్, వాటర్ బాటిల్, సిజర్స్, కాయిన్, డబుల్ సైడెడ్ గమ్ టేప్. పెన్సిల్ ఉంచిన గాజు గ్లాసును నీటితో నింపుతూ గ్లాసు ప్రక్కతలము నుంచి పరిశీలిద్దాం. గ్లాసులో గాలి నీటిని వేరు చేయి తలముల వద్ద పెన్సిల్ వంగినట్లు మనకు కనపడుచున్నది. ఆలోచించండి, ఇలా వంగుటకు కారణము ఏమిటి? గాలి మరియు నీటి సాంద్రత తేడా వలన కాంతి వంగి ప్రయాణించినది. కాంతి కిరణాలను గ్లాసు పై నుండి పరిశీలిద్దాం. గమనించండి, ఇక్కడ పెన్సిల్ వంగినట్లు కనపడుతుందా లేదా? లేదు. కాంతి కిరణాలు వంగకుండా రుజు మార్గంలో ప్రయాణించినట్లు మనకు కనపడుచున్నది. నీటిలో కాంతి కిరణాలు అతి తక్కువ దూరములో ప్రయాణించుట వలన వంగకుండా వెళ్ళినవి. ఇప్పుడు సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనంపై మరొక కృత్యం చేద్దాం. రెండు వైపులా గమ్ ఉన్న టేపును తీసుకొని ఒక నాణ్యమునకు అంటించి కాగిత కప్పు మధ్యలో అతికిద్దాం. కప్పులోని నాణ్యము కంటికి కనిపించినంత వరకు కప్పును దూరముగా జరుపుదాం. ఇప్పుడు కప్పులో నీటిని పోస్తూ పరిశీలిద్దాం. కప్పులోని నాణ్యము పైకి వచ్చినట్లు భ్రమించబడుచున్నది. నాణ్యము నుండి వచ్చిన కాంతి కిరణము సరళరేఖ మార్గములో కంటిని చేరుట వలన నాణ్యమును చూడగలుగుచున్నాం. ఇప్పుడు నాణ్యము కనపడినంత వరకు కంటిని వెనుకకు జరుపుదాం. పాత్రను నీటితో నింపుతూ పాత్ర వైపు చూడుము. నెమ్మదిగా కంటికి నాణ్యము కనపడుచున్నది. గాలి నీరు యానకాలలో కాంతి వేగము సాంద్రతలను పోలుద్దాం. నీరు సాంద్రత ఎక్కువ, గాలి సాంద్రత తక్కువ? కాంతి వేగము నీటిలో తక్కువ, గాలిలో ఎక్కువ? సందేహాలు: పాత్రను నీటితో నింపినప్పుడు నాణ్యము ఎందుకు కనపడింది? కాంతి కిరణము నీరు గాలి యానకములను వేరు చేయి తలము వద్ద వంగి ప్రయాణించుట కారణము ఏమిటి? కాంతి వేగము గాలి మరియు నీరుల్లో దేనిలో తక్కువ? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మిత్రులకు షేర్ చేయండి. ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు.